Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వైసీపీ ఎంపీ దీక్షలో కూర్చున్న టీడీపీ ఎంపీ. ఆంధ్రప్రదేశ్లో దేవాలయాల పరిరక్షణ కోసం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్షకు పూనుకున్నారు. దేవాలయాల పరిరక్షణ కోసం నర్సాపురం పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామ కృష్ణంరాజు ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో దీక్ష నిర్వహించనున్నారు. దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా గాంధేయ పద్ధతిలో 8 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఈ సమయంలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు దీక్షకు టీడీపీ ఎంపీ కనకమెడల రవీంద్రకుమార్ మద్దతు తెలిపారు. ఎంపీకి సంఘీభావంగా దీక్షలో కూర్చున్నారు. రఘురామ దీక్షకు మరికొందరు ప్రముఖులు కూడా మద్దతు తెలిపారు. ఏపీలో దేవాలయాల పరిరక్షణ కోసం ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఈ దీక్షలో కూర్చున్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులకు నిరసనగా గాంధేయ పద్ధతిలో 8 గంటల పాటు దీక్ష చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగింది. కరోనా నిబంధనలు పాటిస్తూ ఢిల్లీలోనే తన నివాసంలో ఈ దీక్షకు పూనుకున్నారు. ఏపీలోని దేవాలయాలపై దాడులు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, దాడులకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎంపీ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనలపై ఉన్నత స్థాయిలో దర్యాప్తు జరిపించాలని సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాలయాల పరిరక్షణ కోసం చేపడుతున్న ఈ దీక్ష కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ నైతిక మద్దతు ఇవ్వాలని కోరారు.